एम सलीम बाषा नेनु आंध्र प्रदेश उर्दू गुरुकुल पाठशालालो तेलुगु उपाध्यायुनिगा पनिचेस्तुन्नानु मरि ई रोजु मनमु 8వ తరగతిలో ద్వితీయ భాష అయినటువంటి తెలుగులో సమైక్య భారతి అనేటటువంటి పాఠాన్ని చెప్పుకోబోతున్నాం ఈ సమైక్య భారతి అనేటటువంటి పాఠాన్ని దేవులపల్లి ఎవరు దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు రచించారు దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు రచించారు మరి ఈ యొక్క దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి గురించి కొంత కవి పరిచయం తెలుసుకుందాం ఈ యొక్క పాఠంలో సమైక్య భారతి అనేటటువంటి పాఠాన్ని దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు రచించారు ఈయన 1897వ సంవత్సరంలో జన్మించారు 1980వ సంవత్సరంలో మరణించారు ఈయన జన్మస్థలము తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం దగ్గర చంద్రపాలెము అనేటటువంటి గ్రామంలో జన్మించారు ఈ తూర్పు గోదావరి జిల్లానే తూగు అని పశ్చిమ గోదావరి జిల్లానే పాగు అని కూడా అంటారు మరి రచనలు చేసి కృష్ణపక్షము ఊర్వశి సాహిత్య వ్యాసాలు సినీ గేయాలు రచించారు ఈయన బిరుదులు మొదటిది కళాప్రపూర్ణ రెండవది పద్మ భూషణ్ పాఠ్యభాగము కృష్ణ శాస్త్రి గేయ సంపుటిలోనిది ఈ యొక్క సమైక్య భారతి అనేటటువంటి పాఠము కృష్ణ శాస్త్రి గారి గేయ సంపుటిలోనిది గ్రహించబడింది మరి అంతే కాకుండా మనకు ఈ యొక్క సమైక్య భారతి అంటే మన భారతదేశంలో సమైక్యము అంటే అందరూ కలిసిమెలిసి ఉండడం మన భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి అనేక జాతులు ఉన్నాయి అనేక తెగలు ఉన్నాయి మరి పాకిస్తాన్లో ఒక ముస్లిం మాత్రమే ఉంటారు అదే ఆఫ్ఘనిస్తాన్ లేదా సౌదీ అరబ్ కంట్రీస్లో ముస్లింలు మాత్రమే ఉంటారు మరి అమెరికా ఓన్లీ క్రైస్తవులు ఉంటారు జపాన్ ఓన్లీ జపనీస్ ఉంటారు చైనా ఓన్లీ చైనీస్ ఉంటారు కానీ మన భారతదేశంలో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు జైనులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా మన భారతదేశంలో అనేక మతాలు అనేక జాతులు అనేక తెగలు అనేక ఆచార సాంప్రదాయాలు కలిగినటువంటి దేశం కాబట్టి మన భారతదేశాన్ని సమైక్య భారతదేశం అంటారు ఇంకా బాగా చెప్పుకోవాలి అంటే మన భారతదేశానికి భారతదేశం అనే పేరు ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచిస్తే భారతదేశాన్ని పూర్వము భరతుడు అనేటటువంటి రాజు పరిపాలించడం వల్ల మన దేశానికి ఏం పేరు వచ్చింది భారతదేశం అనే పేరు వచ్చింది పిల్లలు ఇది మీరు తప్పకుండా గ్రహించాలి భారతదేశానికి భారతదేశం అనే పేరు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని ఆలోచిస్తే ఈ భరతుడు రామాయణంలో భరతుడు కాదు ఈ యొక్క రామాయణం కంటే ముందు భరతుడు అనేటటువంటి రాజు పరిపాలించడం వల్ల భారతదేశం అనే పేరు వచ్చింది మరి అలాగే ఇండియా అనే పేరు ఎలా వచ్చింది అని ఆలోచిస్తే ఇండస్ అనే నది పేరు మీదుగా ఇండియా అనే పేరు వచ్చింది ఈ ఇండస్ అనే నదిని తెలుగులో సింధు నది అంటాం ఈ యొక్క ఇండస్ నది పేరు మీదుగా ఇండియా అనే పేరు మరి భారతదేశం అనేది భరతుడు అనే రాజు పరిపాలించడం వల్ల భారతదేశం అనే పేరు అనేక జాతులు మతాలు ఉండడం వల్ల సమైక్య భారతదేశం అనే ఈ యొక్క సమైక్య భారతదేశం అనే పాఠాన్ని దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు రచించడం ఆయన 1897లో జన్మించడం 1980లో మరణించడం ఈయన తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం దగ్గర చంద్రపాలెం అనేటటువంటి గ్రామంలో జన్మించడం ఈయనకు కళాప్రపూర్ణ పద్మభూషణ్ అనేటటువంటి రెండు బిరుదులు రావడం ఇవన్నీ కూడా మనం ఇక్కడ కవి పరిచయంలో చెప్పుకున్నాం మరి ఇంకా పాఠ్యాంశంలో ఇక్కడ చూడండి మీరు పిల్లలు ఆలోచించండి మాట్లాడండి అనే చిత్రం చూస్తున్నారు కదా ఈ చిత్రంలో హిందూ పిల్లవాడు ఉన్నాడు ముస్లిం పిల్లవాళ్ళు ఉన్నారు సిక్కు పిల్లవాడు కూడా ఉన్నారు ఇక్కడ చూడండి ఆలోచించండి మాట్లాడండి అనేటటువంటి దాంట్లో మూడు ప్రశ్నలు అడగడం జరిగింది పై చిత్రంలో ఎవరెవరున్నారు ఏం చేస్తున్నారు పై చిత్రంలో మనం చూపించాం కదా ఇంతకుముందు వీడియోలో ఆ చిత్రంలో ముస్లిం హిందూ సిక్కు మూడు జాతులకు చెందినటువంటి పిల్లవాళ్ళు ఉన్నారు జాతీయ జెండాను జాతీయ
జెండాను జెండా ద్వారా మీరేం గ్రహించారనుకుంటున్నారు? చూడండి ఇక్కడ ఏమంటున్నాడో, మీరేం గ్రహించాలనుకుంటున్నాం. చూడండి ఏమన్నాడు ఇక్కడ, ఏం గ్రహించాలనుకుంటున్నాం? జాతీయ జెండా ద్వారా దేశభక్తి, దేశ సమైక్యత గ్రహించాలనుకుంటున్నాం. పిల్లలు ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసుకుంటున్నారు కదా, వారు ఏమనుకుంటుండొచ్చు ఊహించండి. ఇక్కడ చూడండి ఏమనుకుంటుండొచ్చు వాళ్ళు, కులాలు మతాలు వేరైనా భాషలు వేషాలు వేరైనా మనమంతా ఒకటే, మనమంతా భారతీయులం. ఐఆమ్ ఏ ఇండియన్, మనమంతా భారతీయులం, భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాం. కాబట్టి పిల్లవాళ్ళకు చూడండి, కులాలు తెలియవు, మతాలు తెలియవు, జాతులు తెలియవు, ధనిక తెలియదు, పేద తెలియదు. వాళ్ళ స్వచ్ఛమైనటువంటి కల్మషం లేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు పిల్లలు. చూడండి వాళ్ళకు, అందుకోసమే పిల్లల్ని ఏమంటారంటే, ఒక చెంప మీద కొడితే పాలు, మరొక చెంప మీద కొడితే రక్తం ప్రవహిస్తుంది. వాళ్ళకు అసలు ఈర్ష ద్వేష అసూయలు తెలియవు. అందుకోసమే వాళ్ళు పిల్లలు దేవునితో సమానమని కూడా చెప్తుంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడు మనము ఈ పాఠంలో ఉండేటటువంటి గేయాన్ని ఒకసారి చెప్పుకుందాం. చూడండి, నారాయణ నారాయణ అల్లా అల్లా, మా పాలిటి తండ్రి మీ పిల్లల మేమెల్లా. నారాయణ నారాయణ అల్లా అల్లా, మా పాలిటి తండ్రి మీ పిల్లల మేమెల్లా. మతమన్నది నా కంటికి మసకైతే, మతమన్నది నా కంటికి మసకైతే, మతమన్నది నా మనసుకు మబ్బైతే, మతం వద్దు గీతం వద్దు మాయా మర్మం వద్దు. నారాయణ నారాయణ అల్లా అల్లా, మా పాలిట తండ్రి నీ పిల్లల మేమెల్లా. చూడండి నారాయణ నారాయణ అల్లా అల్లా, నారాయణ అన్న అల్లా అన్న ఒకటే. నారాయణ అంటే విష్ణువు అని అర్థం, అల్లా అంటే అల్లా భగవంతుడు. అంటే ఇక్కడ చూడండి, భగవంతుడి యొక్క పేర్లు వేరు, మతాలు వేరైనా జాతులు వేరైనా భగవంతుడు మాత్రము ఒకటే. కాబట్టి మా పాలిట తండ్రి నీ పిల్లల మేమెల్లా, మా అందరికీ సర్వ మతాల జాతుల వారందరికీ నువ్వు తండ్రి లాంటి వాడవు, నువ్వు నీ యొక్క పిల్లలం మేము. చూడండి శ్రీమన్ నారాయణుడైనా అల్లా అయినా మా పాలిట దైవము, మా అందరికీ నువ్వు పిల్లలము, మేము ఆయన పిల్లలం. మతం అన్నది నా కంటికి మసకైతే, మతము అనేది నా కంటికి మసక అంటే ఏముంది ఇక్కడ చూడండి, మునిచీకటి. సాయంత్రం 6 గంటలప్పుడు వస్తుంది మునిచీకటి, 6, 6:30, 7 ప్రాంతంలో అలా మునిచీకటి మసకైతే. మతమన్నది నా మనసుకు మబ్బు అయితే, మబ్బు అంటే మేఘం, ఒక మేఘము అలుముకుంటే సమయం చెప్పలేము మనం, అది రాత్రి అయిందా పగలైందా చీకటి అయిందా లేదా ఎంత ఇంకా సమయం ఎంత అయింది అనేది మేఘాలు ఆవృతమైనప్పుడు సమయాన్ని గుర్తించలేము. కాబట్టి అటువంటి మతం నాకొద్దు, అటువంటి గీతం నాకొద్దు, మర్మము అంటే రహస్యం, అటువంటి రహస్యము కూడా నాకు వద్దు. చూడండి మళ్ళీ ఏమంటున్నాడు, నారాయణ నారాయణ అల్లా అల్లా, మా పాలిట తండ్రి నీ పిల్లల మేమెల్లా. ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే, కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే, మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు. చూడండి ద్వేషాలు కక్షలు రోషాలు కోపం తెచ్చేది అటువంటి మతమైతే, కలహాలు కొట్లాటలు కక్షలు కలిగించే గతమైతే, అటువంటి మతం నాకొద్దు, అటువంటి గతం నాకొద్దు. మారణ హోమము ఇక్కడ చూడండి, చంపటం, మారణ హోమం అంటే మారణ అంటే చంపట, హోమం అంటే ఒక హోమం లాగా చేయడం నాకొద్దు. చూడండి ఇంకొకటి ఏమంటాడు, ఇంకొక నెక్స్ట్ పోయంలో మనము, నారాయణ నారాయణ అల్లా అల్లా, మా పాలిట తండ్రి నీ పిల్లల మేమెల్లా. మతమన్నది గాంధీజీ హితమైతే, మతమన్నది లోకానికి హితమైతే, హిందువులం ముస్లిములం అందరం మానవులం అందరం సోదరులం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మతమన్నది గాంధీజీ హితమైతే, మతమన్నది గాంధీజీ హితమైతే, గాంధీజీ ప్రబోధించే సమానత్వమే ప్రపంచానికి మేలు చేస్తుంది, హిందువులం ముస్లిములం మనమందరం అందరం సోదరులమే,
మన భారతదేశంలో ఉండే అందరము సోదరులం, అందరం మనము మానవులం. మన భారతదేశంలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, జైనులు ఉన్నారు, మనమందరం ఒక సోదరులం. మతం అనేది లోకానికి మేలు చేయాలే తప్ప అది హాని చేయకూడదు. అటువంటి మతము మనకు వద్దు. కాబట్టి ఒక్కసారి ఈ యొక్క గేయాన్ని మరొకసారి రాగయుక్తంగా పాడతాను, మీరు బాగా వినండి పిల్లలు, బోర్డు వైపు చూస్తూ ఉండండి. నారాయణ నారాయణ అల్లా అల్లా, మా పాలిట తండ్రి నీ పిల్లల మేమెల్లా. మతమన్నది నా కంటికి మసకైతే, మతమన్నది నా కంటి నా మనసుకు మబ్బైతే, మతం వద్దు గీతం వద్దు మాయా మర్మం వద్దు. నారాయణ నారాయణ అల్లా అల్లా, మా పాలిట తండ్రి నీ పిల్లల మేమెల్లా. ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే, కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే, మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు. నారాయణ నారాయణ అల్లా అల్లా, మా పాలిట తండ్రి మీ పిల్లల మేమెల్లా. మతమన్నది గాంధీజీ హితమైతే, మతమన్నది లోకానికి హితమైతే, హిందువులం ముస్లిములం అందరము మానవులం, మనమందరము సోదరులం. నారాయణ నారాయణ అల్లా అల్లా, మా పాలిట తండ్రి మీ పిల్లల మేమెల్లా. చూడండి, ఈ పాఠ్యభాగంలో మనకు ఏం చెప్తున్నారంటే, శ్రీమన్ నారాయణుడైనా అల్లా అయినా ఒకటే. ఏమంటున్నాడు, శ్రీమన్ నారాయణుడైనా అల్లా అయినా ఒకటే. మతం అనేది నా కంటికి ఒక మునిచీకటిలాగా అయితే, మతం అన్నది నా మనస్సుకు ఒక మేఘంలాగా మబ్బైతే, అటువంటి మతం నాకొద్దు, అటువంటి నాకు గీతం వద్దు, అటువంటి మారణ మాయా మర్మం అటువంటి రహస్యం కలిగినటువంటి మతం నాకు వద్దు. ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే, ఏమంటున్నాడు, ద్వేషాలు కక్షలు పగలు కారణ్యాలు తెచ్చే మతం అటువంటి మతం నాకు వద్దు, అటువంటి గతం కూడా నాకు వద్దు. మారణ హోమం మనుషులను చంపేటటువంటి ఒక హోమం కూడా నాకు వద్దు. చూడండి, గాంధీజీ ఏం చెప్పాడు, అందరు కలిసి మెలిసి హితాన్ని చెప్పాడు, మంచిని చెప్పాడు. హితము అంటే మంచి. ఏం చెప్పాడు, మతమన్నది లోకానికి హితమైతే, మతం అనేది లోకానికి మేలు చేకూర్చాలే తప్ప అది కీడు చేయకూడదు. మన భారతదేశంలో హిందువులు ముస్లింలు అందరం మానవులం, మనమంతా మనుషులం. అందుకోసమే ఒక చోట ఒక కవి అంటాడు, జంతువునాం నరజన్మ దుర్లభం. అంటే ఈ యొక్క భూమి మీద సకల భూచరత్తులో అనేక జీవరాశులు ఉన్నాయి. 124,000 జీవరాశులలో మానవుడు గొప్పవాడు. మానవుడికి ఆలోచించే జ్ఞానం ఉంది, మానవుడికి మాట్లాడే జ్ఞానం ఉంది, మాట్లాడే శక్తి దేవుడు మానవుడికి తప్ప ఏ జంతు జీవజాలానికి ఇవ్వలేదు. అందుకోసం మనమంతా మానవులం, మనమంతా సోదరులం, మనమంతా కలిసిమెలిసి ఉండాలి. మతం అనేది ఏ మతానికి ఏ వ్యక్తికి హాని చేయకూడదు, కీడు చేయకూడదు అని తెలియజేయడమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశము. ఈ పాఠ్యాంశం ఇప్పుడు ఈ పాఠ్యాంశంలో మనము సమైక్య భారతి గేయం చెప్పుకున్నాం. ఆ గేయంలో సారాంశం చెప్పుకున్నాం. దాంట్లో కొన్ని కఠిన పదాలకు అర్థాలు ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో చూడండి అర్థాలు, ఈ యొక్క అర్థాలు చూడండి. ధరిత్రి అంటే భూమి లేదా భూమండలము. ఏమర్థము, భూమి లేదా భూమండలము. సమభావన, సమ అంటే సమానమైన, భావన అంటే సమానత్వము అని అర్థం. కలహాలు, కక్షలు కలహాలు అంటారు కదా, కలహాలు అంటే తగాదాలు. అపహరించు, దొంగలించుట లేదా తస్కరించుట. మరి అర్థాల్లో ఇంపార్టెంట్ ఇవి, ధరిత్రి భూమి లేదా భూమండలము, సమభావన అంటే సమానత్వము, కలహాలు అంటే తగాదాలు, అపహరించు అంటే దొంగలించుట లేదా తస్కరించుట. మరి వచనాలు, ఈ పాఠంలో కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు ఏంటివిరా, ఏవి అంటే చూడండి, ఏకవచనాలు బహువచనాలు. ఏకవచనము అంటే ఒక వస్తువును తెలియజేసేది ఏకవచనం. ఏది, ఒక వస్తువును మాత్రమే తెలియజేస్తే, ఒక వస్తువును మాత్రమే తెలియజేస్తే దాన్ని ఏకవచనమని. రెండవది రెండు లేదా
అంతకంటే ఎక్కువ వస్తువులను అంతకంటే ఎక్కువ వస్తువులను తెలియజేస్తే దాన్ని ఏమంటారంట బహువచనము ఏమంటారు బహువచనము ఏకవచనము బహువచనం అంటే ఒక వస్తువును మాత్రమే ఒక వస్తువును మాత్రమే తెలియజేస్తే దాన్ని ఏమంటారు ఏకవచనం అని రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులను తెలియజేస్తే దాన్ని బహువచనం అని అంటారు ఉదాహరణకు చూడండి ఇప్పుడు ఇక్కడ డస్టర్ ఉంది పిల్లలు ఇది ఒక వస్తువు కాబట్టి దీన్ని ఏమంటారు ఒకటే కాబట్టి డస్టర్ అంటారు ఏమంటారు డస్టర్ అంటారు అదే ఈ డస్టర్లు ఒక మూడు నాలుగు ఉన్నాయి అనుకోండి దాన్ని ఏమంటారు డస్టర్లు అంటారు ఏమంటారు డస్టర్లు అలాగే మతము ఈ పాఠంలో మనకు వచ్చే పదం ఏమి మతము మతాలు మతము అంటే ఒకటే మతాలు అంటే అనేకం రెండు లేదా అంతకంటే ఎక్కువ మతాలు కాబట్టి మతాలు మరి అంతేకాకుండా చూడండి ఏమన్నాడు ఇక్కడ కలహము అంటే కొట్లాట ఒకరే కొట్లాడితే దాన్ని ఏమంటారంట కలహము అంటారు అదే అనేక మంది కొట్లాడితే కలహాలు ఏమంటారు కలహాలు అంటే మతము అనేది ఏకవచనము మతాలు అనేది బహువచనము మతాలు అనేది బహువచనము అలాగే కలహము కలహాలు మరి అలాగే ద్వేషము ఏకవచనము ద్వేషాలు బహువచనము మరి అలాగే రోషము రోషాలు రోషము రోషాలు తర్వాత మానవుడు మానవులు మానవుడు మానవులు సోదరుడు సోదరులు సోదరుడు సోదరులు ఇక్కడ చూడండి ఏకవచనము బహువచనంలో ఏకవచనం అంటే ఒక వస్తువును మాత్రమే తెలియజేస్తే ఏకవచనమని రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు ఉంటే దాన్ని బహువచనమని అందులో మనం కొన్ని పాఠ్య భాగంలో సమైక్య భారతి అనేటటువంటి పాఠ్య భాగంలో వచ్చినటువంటి పదాలు ఇక్కడ చెప్పుకున్నాం అందులో మతము మతాలు కలహం కలహాలు ద్వేషం ద్వేషం ద్వేషాలు రోషం రోషాలు మానవుడు మానవులు సోదరుడు సోదరులు మరి అంతేకాకుండా ఈ పాఠ్య భాగంలో మనకు కొన్ని వ్యతిరేక పదాలు వచ్చాయి ప్రకృతి వికృతులు ఉన్నాయి అవి కూడా ఇక్కడ మనం చార్ట్లో ప్రదర్శిస్తున్నాం ఇక్కడ చూడండి వ్యతిరేక పదాలు ద్వేషము అంటే ప్రేమ ఆపోజిట్ వర్డ్స్ వ్యతిరేక పదాలు వద్దు అంటే కావాలి హితము అంటే అహితం పిల్లలు అంటే పెద్దలు ధనిక పేద ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వ్యతిరేక పదాలు మళ్ళీ అదే ఈ పాఠంలో ప్రకృతి వికృతులు కొన్ని వచ్చాయి ద్వేషము అంటే దేశము కలహము కయ్యము రోషము రోషము హితము హితము హితవు ప్రకృతి వికృతులు ఇవి ఈ పాఠ్య భాగము కాబట్టి మనము సమైక్య భారతి అనే పాఠాన్ని పాఠంలో కవి పరిచయం చెప్పుకున్నాం ఆలోచించండి చెప్పండి మాట్లాడండి అనేది కూడా చెప్పుకున్నాం పాఠ్యభాగ గేయాన్ని రాగయుక్తంగా పాడాం మరి ఆ యొక్క గేయాన్ని కూడా బోర్డు మీద రాసాం మీరు నోట్స్లో చక్కగా రాసుకొని పిల్లలు మరి సారాంశాన్ని కూడా చెప్పాము అందులో అర్థాలు వ్యతిరేక పదాలు ఏకవచనాలు బహువచనాలు ప్రకృతి వికృతులు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం మరి ఈ ఇంతటితో ఈ సమైక్య భారతి అనేటటువంటి పాఠాన్ని మనం పూర్తిగా చెప్పుకున్నాం ఈ పాఠ్యాంశానికి సంబంధించిన నోట్సు మీరు తయారు చేయండి దాన్ని కరెక్షన్ కూడా చేయడం జరుగుతుంది ఆయా సబ్జెక్టు టీచర్లకు మీరు చూపిస్తే వాళ్ళు కరెక్షన్ కూడా చేస్తారు కాబట్టి మీరు సమయాన్ని వృధా చేయకండి పోయిన కాలము తిరిగి రాదు జీవితంలో మనకు మూడు తిరిగి రానటువంటి ఉన్నాయి ఒకటి కాలము రెండు డబ్బు మూడవది నీరు నీరు కూడా వృధా చేస్తే మరలా తిరిగి రాదు సమయాన్ని కూడా వృధా చేసుకుంటే తిరిగి రాదు డబ్బు కూడా ఊరిగా అనవసరంగా ఖర్చు చేస్తే ఆ డబ్బు ఖర్చు చేసినటువంటి డబ్బు కూడా తిరిగి రాదు కాబట్టి ఈ మూడు అంశాలను మీరు మీ యొక్క మదిలో మీ యొక్క దృష్టిలో పెట్టుకొని మీరు సమయాన్ని వృధా చేయకుండా నోట్స్ తయారు చేసుకొని రాయడము చదవడం అనేది చేయండి ఇంతటితో ఈ పాఠ్యాంశానికి ముగిస్తున్నాను ధన్యవాదాలు